యా హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మిస్టర్ రామా ఛానల్. ఎస్, నేను మీ రమతో చేశాను. అండ్ బిగ్ బాస్ బజ్ అంటే మీకు తెలిసే ఉంటుంది, అంటే ఎలిమినేట్ అయిన వాళ్ళని ఇంటర్వ్యూ చేసే ఇదొక ప్రోగ్రామ్ అన్నమాట. అంటే వాళ్ళు లోపల బిగ్ బాస్ హౌస్లో గడిపిన జ్ఞాపకాల గురించి, చెడు మంచి గురించి ఈ బిగ్ బాస్ బజ్లో డిస్కస్ చేస్తారు. అండ్ ప్రతి సీజన్ ఇది జరుగుతూ వస్తుంది. అండ్ సీజన్ లాస్ట్ సీజన్లో ఎవరైతే పాల్గొంటారో వాళ్ళు వాళ్ళలో ఒకరిని సెలెక్ట్ చేసి బిగ్ బాస్ బజ్ చేయడానికి బిగ్ బాస్ వాళ్ళు ప్రోగ్రామ్ చేస్తారు ఇది. అండ్ లాస్ట్ సీజన్ రాహుల్ గారు చేశారు. అండ్ ఈ సీజన్ వచ్చేసి హర్యానా గ్లోరియస్, లాస్ట్ సీజన్లో కంటెస్టెంట్గా ఉన్న హర్యానా గ్లోరీ ఇప్పుడు ఈ బిగ్ బాస్ బజ్ అనేది ఇంటర్వ్యూ చేస్తూ ఉంది. యాజ్ యూజువల్ మనందరికీ తెలిసిందే, ఫైర్ బ్రాండ్ 7 సరాయు బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయిపోయింది. ఫస్ట్ వీక్ ఎలిమినేట్ అయిపోయింది. అండ్ ఒక మనిషి ఫ్రస్ట్రేషన్తో ఉంటే ఎంతకైనా తెగించి మాట్లాడతారు అని చెప్పడానికి ఎగ్జాంపులే ఈ సరాయు బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూ అన్నమాట. అండ్ మనం చూసాం ఎలిమినేట్ అయిన తర్వాత తనలో ఉన్న ఫ్రస్ట్రేషన్ మొత్తం, ఫ్రస్ట్రేషన్లో నాకు తెలిసి కేవలం 10% మాత్రమే ఆ స్టేజ్ మీద అంటే నాగార్జున గారితో పాటు ఆ స్టేజ్ మీద ఉన్నప్పుడు తీర్చుకోగలిగింది. లైక్ లహరిని టార్గెట్ చేస్తూ అండ్ అక్కడ కూడా కొంచెం సన్ముఖ్ని వీళ్ళని టార్గెట్ చేసింది, రవిని కావచ్చు సన్నీని కావచ్చు వీళ్ళని టార్గెట్ చేసింది. అండ్ వరెస్ట్ 5 అండ్ బెస్ట్ 5 కూడా అక్కడ కూడా కొందరు మాత్రమే టార్గెట్ చేసింది. అండ్ బట్ అది కేవలం 5-10% మాత్రమే అది మనం చూసాం ఆమె కోపాన్ని. బట్ బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూ చూసిన తర్వాత అసలు మైండ్ మతిపోతుంది. అది ఎలా అంటే మొత్తం ఏకి పడేసింది, ఒక్కొక్కరిని ఇచ్చి పడేసింది అంటారు కదా, అలా సరాయి స్టైల్లో ఒక్కొక్కరిని బూతులు వాడుతూ ఇచ్చి పడేసింది. ముఖ్యంగా షణ్ముఖ్ జస్వంత్, షణ్ముఖ్ జస్వంత్ని అన్నం చూడు మాటలు అబ్బూ, గాజులు వేసుకొని ఆడితే బాగుంటుందని, లేకపోతే అంటే ఇండైరెక్ట్గా ఆడింగిలోడి ఆట ఆడుతున్నావు అన్నట్టు షణ్ముఖ్ జస్వంత్ని తిట్టేసింది సరాయు. అండ్ అంటే మగాడలు ఆడట్లేదు అని చెప్పేసింది. ఒక ప్లానింగ్ తోటి బిగ్ బాస్ హౌస్లోకి వచ్చాడని చెప్పేసి సరాయు ఆరోపణ చేస్తుంది. అండ్ ఈవెన్ సిరింగ్ కూడా అంతే, సిరి జస్వంత్ ఇద్దరు కలిసి ఒక ప్లానింగ్ తోటి బిగ్ బాస్ హౌస్లోకి వచ్చారు, ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ ముందుకెళ్తున్నారు, నాలాగా సింగిల్గా డేర్గా ఆడట్లేదు అని చెప్పేసి కూడా ఆరోపణలు చేసింది. అండ్ ఈవెన్ వాళ్ళు గ్రూప్స్ క్రియేట్ చేసుకున్నారు బిగ్ బాస్ హౌస్లో, బిగ్ బాస్ హౌస్ రాకముందే గ్రూప్స్ క్రియేట్ చేసుకున్నారు. నేను సింగిల్ సింహంలో ఆడాను కాబట్టి నేను ఎలిమినేట్ అయిపోయాను అని చెప్పేసి సిరి అదే మన సరాయు చెప్పడం జరిగింది. బట్ నాకు ఇక్కడ చాలా డౌట్స్ ఉన్నాయి. అంటే ఇంత ఫైర్ అవుతుంది కదా సన్నీ మీద, రవి మీద, సిరి మీద, జస్వంత్ మీద చాలా ఫైర్ అవుతూ ఉంది మన సరాయు. బట్ ఫ్రైడే రోజు జరిగింది కదా చెత్త, అంటే చెత్త ఎవరు అని చెప్పేసి ఒక టాస్క్ పెట్టారు కదా, ఆ టాస్క్లో ఎందుకు ఈ నలుగురిలో ఒకరిని సరాయు సెలెక్ట్ చేయలేనైతే నాకు డౌట్ వస్తుంది. అంటే ఒకవేళ అప్పటి నుండి అలా మైండ్లో ఉంటే డెఫినెట్గా ఆ రోజు కూడా సెలెక్ట్ చేసి ఉండేది. బట్ ఆ రోజు సెలెక్ట్ చేయలేదు, బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన తర్వాత ఆరోపణలు చేస్తుంది. అండ్ చాలా అంటే ఎంత ఘోరం అంటే 7 ఒక ఎపిసోడ్ చూసినంత ఫీల్ ఉంది ఈ ఇది బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూ చూస్తుంటే. అంటే మొత్తం అంత బూతులు ఉన్నాయన్నమాట. దాటికి హర్యానా కూడా చాలాసేపు మాట్లాడలేకపోయింది. అంటే ఏం క్వశ్చన్ అడగాలో కూడా హర్యానాకు కూడా అర్థం కాని సిచ్యుయేషన్లో ఉంది సరాయు అలా అందరి గురించి చెప్తూ ఉంటే. ఎనీవే సరాయు చేసిన మిస్టేక్స్ వల్ల తను బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చింది. బట్ పాపం తను ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ తోటి బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళింది, బట్ అది పబ్లిక్కి నచ్చలేదు అండ్ ఎలిమినేట్ చేశారు. అండ్ దాన్ని ఫ్రస్ట్రేషన్లో అందరి మీద ఆపాదిస్తూ అందరినీ అమ్మనా బూతులు అంటారా అదే కదా, బూతులు తిడుతూ అందరినీ ఏకిపడేసింది సరాయు. ఇది బిగ్ బాస్ బజ్ హైలైట్స్. అండ్ సైనింగ్ ఆఫ్, దిస్ ఈజ్ రమావత్ అండ్ కీప్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ.